లోకేష్ మరొకసారి జనంలోకి 2 రోజుల పాటు పోలవరం నిర్వాసితుల ప్రాంతాలలో తిరగడం కోసం వెళ్ళారు. భారీ ఎత్తున ప్రజాదరణ లభించింది. అక్కడ కార్యకర్తలు విపరీతంగా పోగయ్యారు. పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్నటిసారి విజయం అంతకుముందు 2014 విజయం అప్పుడు సంబరాలు చేసుకున్నారు. 19 పరాజయం వాళ్ళని షాక్కు గురి చేసింది. ఆ తర్వాత కాలంలో గ్రౌండ్ లెవెల్లో తమని నడిపించే నాయకుడు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ అక్కడికి వెళ్ళడంతో భారీ ఎత్తున స్వాగతం పలికారు, ఆదరణ ఇచ్చారు. కాకపోతే తెలుగుదేశం కార్యక్రమంగా చేసినటువంటిది పోలవరం దగ్గరనే ఒకే ఒక్క ప్రశ్నల్లో ఉండేది ఏంటంటే, దేవినేని ఉమా గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పేది ఏంటంటే 87% పోలవరం పనులు మేమే పూర్తి చేసామని. ఇంతకుముందు దాని లెక్కలు కూడా చెప్పుకున్నాం. 87% వాళ్ళు పూర్తి చేస్తుంటే మిగతా కన్స్ట్రక్షన్ 13% కదా అవ్వాల్సి. అప్పుడు మిగతా 87%లో పోలవరం నిర్వాసితులు ఉండాలి కదా. 5 ఏళ్లలో పోలవరం నిర్వాసితుల సమస్య తీర్చకుండా 2 ఏళ్లలో అందులో 1.5 పాటు కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కరోనా అక్కడ పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కరించలేదని వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. అంటే మా హయాంలో 5 ఏళ్ళు ఉన్నా మేమేం చెయ్యము, 2 ఏళ్లలో వాళ్ళు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తాం. అది కూడా 6 నెలల పరిపాలన సక్రమంగా నడిచిన టైం, మిగతాదంతా ఈ గందరగోళాల మధ్య. ఇదొక టాక్టికల్ గేమ్. అంటే మనం చేయలేని దాన్ని ఎదురోళ్ళు చేయలేదని ప్రశ్నించడం ద్వారా మనల్ని గురించి అడగడం మర్చిపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.